డాక్టర్ గారు, ఇప్పుడు ఆటిజం అంటే ఎప్పుడో ఎక్కడో ఎవరికో చాలా అరుదుగా వస్తుందని నేను అనుకున్నాను. మీ మాటలు చూస్తుంటే ఆయన పెరుగొచ్చిన ప్రమాదం ఖచ్చితంగా, ఎందుకంటే గత 30 ఇయర్స్ బ్యాక్ మనం మెడిసిన్స్ తక్కువ వాడేవాళ్ళము, మెడిసిన్స్ అవైలబిలిటీ తక్కువ ఉండేది, ఏదో ఎమర్జెన్సీలో వాడేవాళ్ళము, ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పటికప్పటికి నెక్స్ట్ 20 ఇయర్స్ చూడండి, నెక్స్ట్ జనరేషన్ 20 ఇయర్స్ చూస్తేనక స్పెమ్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. లేట్ మ్యారేజెస్ కానివ్వండి, టెన్షన్, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఇవన్నీ. సార్ సార్ ఓకే రైట్. అండ్ ఇంకొకటి దీనికి ఇష్యూస్ నాకు వ్యాక్సిన్ల గురించి ఒకసారి చెప్తారా సార్? వ్యాక్సిన్లు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా అన్నీ ఒకటేనా? జనరల్గా అంటే కనుక రావడం అనేది ఒకే కంపెనీ నుంచి వస్తాయి, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అయినా సరే, ప్రైవేట్ వ్యాక్సిన్స్ అయినా సరే. బట్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ప్రకారం, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఓన్లీ 14 వ్యాక్సిన్స్ మాత్రమే 3 ఇయర్స్ పీరియడ్లో వేయాలి. ఒక చార్ట్ ఉంటుంది, ఇస్తారు. 14 వ్యాక్సిన్లు మాత్రమే ఉంటాయి. మనం అదే బయటికి వెళ్ళిపోతే 45 to 50 వ్యాక్సిన్లు 3 ఇయర్స్లో వేయమంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతిదీ మనం ఓవర్లోడ్ అయిపోతుంది బాడీ. మన బాడీ ఇన్ఫెక్షన్స్ అగెనిస్ట్గా వ్యాక్సినేషన్ కావాలి సెల్ఫ్. ఒక ప్రాబ్లం వచ్చింది, మోషన్స్ అయినాయి, 4 డేస్ టైం ఇస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది, దాన్ని తగ్గించుకునేటువంటి సిస్టమ్ డెవలప్ చేసుకుంటుంది. ఓకే, మనం ఆ మోషన్స్కి యాంటీబయాటిక్ వాడే కొద్దీ నెక్స్ట్ డే నుంచి ఆకలి తగ్గిపోతుంది, కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అంటే బాడీని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. చిన్నపిల్లల ఆరోగ్యం అనేది తల్లిదండ్రుల భయాలు కావచ్చు, తల్లిదండ్రుల ఇన్సెక్యూరిటీలు కావచ్చు, అసలు తల్లిదండ్రులు విపరీత ఆందోళనతో సెకండ్ డే దాకా చూసి థర్డ్ డే కల్లా యాంటీబయాటిక్ మొదలు పెడతారు. అంటే మన బాడీని, మనం పిల్లల బాడీని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. సో దాని తర్వాత ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. సో అంటే ఇవన్నీ రాకుండా మనం టైం ఇవ్వాల్సింది వస్తుంది వాటికి. ఇప్పుడు కోవిడ్ టైంలో మెడిసిన్స్ అవైలబుల్లో ఏం లేవు, అసలు డాక్టర్స్కి పేషెంట్లు రావడం కూడా లేదు, బట్ ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు. అంటే సైకలాజికల్గా 90% మెడిసిన్స్ మనం సైకలాజికల్గా భయంతో వాడుతున్నాం. దాన్ని అవాయిడ్ చేసుకోవాలని చెప్తాను. మీరు చెప్పింది దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. దాన్ని మనం చేసుకోగలిగితే చాలా వరకు బెటర్ ఉంటాయి. వ్యాక్సిన్స్ కూడా మినిమం వ్యాక్సిన్స్ చేయగలిగితే సేఫ్. సో ఎక్కువ వ్యాక్సిన్స్ చేయడం వల్ల బాడీలో సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగి హైపర్ యాక్టివ్ కండిషన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదే వ్యాక్సిన్ కొంతమంది పెయిన్లెస్, అసలు నొప్పి ఉంటుందని కూడా వాడుతూ ఉంటారు. అడగాలనిపిస్తుంది నాకు, అది మీరు మాట్లాడుతుంటే బెటరా అంత సున్నితంగా కూడా ఉంచడం? పెయిన్ అసలు ఆ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ కావాలి. పెయిన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. అయితే రేపు పొద్దున మనకు దెబ్బలు తగిలినా సరే బాడీ ఎంతో స్ట్రాంగ్ చేసుకుంటుంది సార్. మనకేం దెబ్బ తగలకుండా పెంచితే కనుక చిన్న దెబ్బ అయినా పెద్దగా అనిపిస్తుంది. అవును, మన బాడీని మనం తయారు చేసుకోవాలి పెద్దగా అయ్యేసరికి. సో ఈ పెయిన్లెస్ అన్నీ కూడా ఊరికే ఏదో మనకు స్కిన్కి డేంజర్ అవన్నీ అట్లా వాడకూడదు కూడా. అసలు వ్యాక్సిన్సే అవసరం లేదు, మళ్ళీ దానికి పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అని చెప్పేసి మనం చెప్తున్నాం కదా. మనం బాడీని టోటల్గా మెడికేటెడ్ చేస్తున్నాము, న్యాచురల్ నుంచి మెడికేట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు మా పాలు మంచి ఆవు నుంచి తీసుకొచ్చామండి, ఆర్గానిక్ ఆవు. మేము చికెన్ తింటాము, మనకు ఆర్గానిక్ కోడి నుంచి చికెన్ తింటాము. మనం గొర్రె ఉంది, ఆ గొర్రె అసలు ఆర్గానిక్, అసలు ఏం లేకుండా బాగా పెంచిన గొర్రె ఆర్గానిక్. బట్ మన బాడీకి మాత్రం మెడిసిన్ చేసుకుంటాం. మన బాడీ ఆర్గానిక్ కదా, మన బాడీ అనేది అసలు మన బాడీ అనేది మనం ఆర్గానిక్గా పెంచుకోవాలి. ఆర్గానిక్ అంటే ఏంటి? ఏ మెడిసిన్స్ లేకుండా మనం కూడా పెంచుకోవాలి. మన బాడీని ఆర్గానిక్గా పెంచుకోకుండా మనం ఆర్గానిక్ ఫుడ్ కావాలి. మనకి కావాలి, మనం మాత్రం కావద్దు. ఎంత విచిత్రం అంటే జనరల్గా అంటే మనం వే హౌ వీఆర్ గోయింగ్ ఇన్ ది సొసైటీ అంటే ఇవన్నీ కూడా మనకు న్యాచురల్కి అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతున్నాం. కొంచెం కాన్షియస్గా ఆలోచిస్తే పాత సిస్టమ్స్లో నుంచి కొంచెం బెటర్ తీసుకోవాలి, మోడర్న్ సిస్టమ్కి అలవాటు చేసుకోవాలి.